సమాసారి అధికారిని కట్టబెట్టిన తర్వాత శాసనసభ లోగో డౌన్ చేయండి అబ్బా లోగోలు సమావేశాలను మొక్కబడిగా నడిపించడమే కాకుండా శాసనసభ గౌరవాన్ని ఔన్నత్యాన్ని మట్టిలో కలిపి శాసన సభ్యులకి గట్టి పోసల్లాగా శాసన సభని ఒక పనికిమాలిన సభలాగా మార్చే దాంట్లో గత అనేక సమావేశాల సందర్భంలో రెండు రోజులు మూడు రోజులు సమావేశాలు జరుపుకోవడం ఆ సమావేశాలు కూడా ప్రతిపక్ష పార్టీ నీచమైన సంస్కృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పోయినసారి సమావేశాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ఆనాడు రాజా సింగ్ గారు రఘునందన్ రావు గారు మేము బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండా సమావేశాలు కాదన్న సందర్భం లేదు ఆ సాంప్రదాయం ఏదని చెప్పి అన్నప్పుడు మమ్మల్ని అకారణంగా తీసేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో అనేక వర్గాల ప్రజానీకం ఇవాళ వాళ్ళ వాళ్ళ సమస్యల మీద మాలాంటి వాళ్లకు పార్టీలకి దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టి అయ్యా మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం మా బతుకులు అగమ్యగోచరంగా ఉన్నాయి మమ్మల్ని ఆదుకునేటువంటి వాడు లేడా ప్రభుత్వం నిమ్మకుని రెత్తిగా ఉంది అని చెప్పి అనేక దరఖాస్తులు వస్తుంది. నిన్న కాక మొన్న ఒక డిఆర్ఏ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే రోజు గ్రామ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ టీచర్లుగా పనిచేస్తూ ఎస్సీ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు జస్ట్ లెక్చర్గా పనిచేస్తున్న వాళ్ళకి వినవలసి లేక జీతాలు లేక కుటుంబాన్ని పోషించలేక మేము కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నాం కన్న బిడ్డలకు కూడా మేము అన్నం పెట్టలేకపోతున్నామని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఏ వర్గం కానీ ఏ ఉద్యోగం కానీ వాళ్ళ సంతోషంగా లేదు. ఎవరిని కదించినా టెన్షన్ ఉంది కాదు. అలాంటి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రస్తావించమని చెప్పి మాకు దరఖాస్తు ఇస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు ఒక నోటీసు పంపించి 6వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు 3 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా నా 20 సంవత్సర చరిత్రలో ఇట్లాంటి ప్రాక్టీస్ ఎప్పుడు చూడండి. ప్రభుత్వ పరంగా శాసనసభ ఇన్ని రోజులు జరగాలని చెప్పి ప్రతిపాదన చేసినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళు కూడా కూర్చొని ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి సమస్యలను బట్టి మళ్ళీ దాన్ని పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ బిఎస్సీని కన్సల్ట్ చేయకుండానే ఇవాళ మూడు రోజుల సమావేశాలని చెప్పే పద్ధతి అయితే ఉందో కేసీఆర్ అహంకారానికి కేసీఆర్ నియంతృత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీగా ఇవాళ మాకు ఏ దరఖాస్తులు అయితే ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ ఇలా దళిత బంధువు పేరిట అన్యాయం జరుగుతున్న వాళ్ళు కానీ అదేవిధంగా అనేక రకాల అవమానాలు అనేక రకాల దుర్మార్గాలు కొనసాగుతూ ఉన్నాయి. అది దళి రూపంలో కావచ్చు, అది భూకక్షాల రూపంలో కావచ్చు, ఇవాళ కోడి భూముల వ్యవసాయ రూపంలో కావచ్చు. ఇవన్నిటి మీద ప్రభుత్వాన్ని వేధిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ పక్షాన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.